ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా జంతువులకు ఉచితంగా యాంటీరాబిస్ టీకాలు వేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ ఏడీ అన్నపూర్ణ తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయి పశు వైద్యశాలలో మీడియాతో ఆమె మాట్లాడుతూ, జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులను జూనోటిక్ వ్యాధులుగా గుర్తించినట్లు తెలిపారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మనుషులకు సుమారు 60% జూనోసిస్ వైరస్ వ్యాధులు సంక్రమిస్తున్నాయన్నారు. వాటి నుంచి కాపాడుకోవడానికి యాంటీరాబిస్ టీకాలను పశు వైద్యశాలలో ఉచితంగా వేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఆమె కొన్ని జంతువులకు టీకాలు వేశారు. ప్రతి సంవత్సరం కూడా జూలై 7వ తేదీన ప్రపంచ జీనోసిస్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా మనము మన వెటర్నరీ డిపార్ట్మెంట్ తరఫున ఈ జీనోసిస్ దినోత్సవంగా మనము డాగ్స్ వ్యాక్సినేషన్ చేస్తాము, యాంటీరాబిస్ వ్యాక్సినేషన్ చేస్తాము. పశువుల నుంచి మనుషులకు సంక్రమించేటువంటి వివిధ రకాల వ్యాధుల్లో ముఖ్యంగా రేబిస్ వ్యాధి కుక్కల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది కాబట్టి ఇది అతి ప్రమాదకరమైన వ్యాధి కాబట్టి ఈరోజు ప్రప్రథమంగా ఫస్ట్ టైము ఈ వ్యాధికి టీకాలు ఈరోజు నిర్వహించారు. అందుకని ఈరోజు పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా జూలై 7వ తేదీన యాంటీరేబిస్ వ్యాక్సినేషన్ చేస్తూ మన డిపార్ట్మెంట్ హాస్పిటల్స్లో కూడా ఫ్రీ సప్లై ఉంటుంది వ్యాక్సినేషన్. డాగ్ ఓనర్స్ అందరికీ కూడా మనం ఈరోజు ఫ్రీగా వ్యాక్సినేషన్ కండక్ట్ చేస్తాము. అంతేకాకుండా కోళ్ళ ద్వారా కూడా మనకు మనుషులకి ఈ మధ్యకాల బర్డ్ ఫ్లూ ఒకటి వచ్చింది, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఇది వ్యాధి, అది కూడా మనకు బర్డ్స్ ద్వారా మనుషులు సంక్రమిస్తుంది. అంతేకాకుండా లెప్టోస్పైరా ఒకటి, యాంథ్రాక్స్ ఒకటి, ఇలాంటి వివిధ రకాల వ్యాధులు జీవాల నుంచి మనుషులు సంక్రమించే వ్యాధులు చాలా రకాల వ్యాధులు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా రేబిస్ వ్యాక్సినేషన్కి ఈరోజు జీనోసిస్ తరఫున మనం వ్యాక్సినేషన్ కండక్ట్ చేస్తామండి. జీనోసిస్ తరఫుగా మనం కండక్ట్ చేసే మేడం ఈరోజు ఎన్ని ఈ వ్యాక్సిన్ వేస్తారు సార్? ఈరోజు దాదాపు 10 దాకా యానిమల్స్కి మనకి ఇప్పుడు డాగ్ ఓనర్స్ చేశారండి. ఇప్పటి వరకు వచ్చారు, ఇంకా కూడా ఈవినింగ్ లోపల ఇంకా 10-15 మంది వస్తారు. ఒక 25-30 మంది దాకా మనకు అక్కడ ఉన్నాయండి డాగ్స్, వాళ్ళందరూ కూడా వచ్చి వ్యాక్సినేషన్ చేస్తారు. మండలంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇట్లా మేడం ఒక నిమిషం, ప్రతి మండలంలో ఉండేటువంటి ప్రతి హాస్పిటల్కి కూడా మనం వ్యాక్సిన్ సప్లై చేసాం. చింతలాత్మకూరు, దాచూరు, కుల్లూరు హాస్పిటల్స్కి, ఆర్బీకెల్, ప్రతి గ్రామంలో ఉండే ఆర్బీకెల్కి కూడా మనం వ్యాక్సిన్ ఇచ్చినామండి. అందరూ కూడా ప్రతి గ్రామంలో వాళ్ళ ఆర్బీకెల్లో ఉండేటువంటి స్టాఫ్ ద్వారా వ్యాక్సినేషన్ చేసుకోవాల్సిందిగా రైతు సోదరులందరినీ కోరుతున్నామండి. ప్రతి అంటే కుక్కల యజమానులందరి ఫోన్ నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళకి అందరికీ ఇన్ఫామ్ చేస్తున్నారు. ఎవరైనా కూడా మిస్ అయినా కూడా మీరు ఆ గ్రామంలో ఉండేటువంటి ఆర్బీకేలో ఉండేటువంటి స్టాఫ్ని కలిసి వ్యాక్సినేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి హాస్పిటల్కి వ్యాక్సిన్ సప్లై చేస్తున్నామండి. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు.